భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏకంగా 36 మంది టెస్ట్ కెప్టెన్లుగా వ్యవహరించారు. అందులో చాలా మంది రెగ్యులర్ కెప్టెన్లు కాగా మరికొంతమంది తాత్కాలిక కెప్టెన్లు కూడా ఉన్నారు. ఎంతో చరిత్ర కలిగిన ఇండియన్ క్రికెట్ లో ఏ కెప్టెన్ ఎలాంటి ప్రభావం చూపాడు, ఎవరెవరు భారత క్రికెట్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు, ఎందుకని కొంతమంది మాత్రమే గొప్ప కెప్టెన్లుగా చరిత్రలో నిలిచిపోయారు, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ లాంటి లెజెండ్స్ ఎందుకని మంచి కెప్టెన్లు కాలేకపోయారు, గంగోలీని ఎందుకు ఇండియన్ క్రికెట్ తలరాత మార్చిన కెప్టెన్ అంటారు, ఫిక్సింగ్ కాంట్రవర్సీకి ముందు కెప్టెన్ అజారుద్దీన్ ఎందుకు ఫేస్ ఆఫ్ ది ఇండియన్ క్రికెట్ గా ఉండేవాడు, ధోని ఒక్కడికే అన్ని కప్పులు ఎలా వచ్చాయి, విరాట్ కోహ్లీ నిజంగానే కెప్టెన్ గా విఫలమయ్యాడా, అసలు కెప్టెన్సీ చేయను అని అనుకున్న రోహిత్ ఎలా కెప్టెన్ గా టీ20 వరల్డ్ కప్ గెలిచాడు, ఇలా ఇండియన్ క్రికెట్ ఈ స్థాయికి రావడానికి ఏ కెప్టెన్లు కృషి ఎక్కువగా ఉందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదిహేడు తొలిసారి భారత గడ్డపై తొలి అధికారిక క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. మన దేశానికి స్వతంత్రం రాకముందు రాజులు నవాబులు మాత్రమే క్రికెట్ ఆడేవారు. అయితే 1928 డిసెంబర్ 1న బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐ ఏర్పడింది. ఇక్కడి నుంచే ఇండియాలో క్రికెట్ ఒక ట్రాక్లో పడింది. 1932 తొలిసారి టీమిండియా ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడేందుకు ఇంగ్లాండ్కు వెళ్ళింది. అప్పటికే క్రికెట్ ఆడుతూ ఇండియన్ టీంలో ఉన్న చాలామంది రాజులు ఆ టూర్కి వెళ్లేందుకు ఆసక్తి చూపించలేదు. దీంతో మిగిలిన జట్టు సభ్యులు ఇంగ్లాండ్ వెళ్లిన తర్వాత ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కు కొన్ని గంటల ముందే కల్నల్ సీకే నాయుడుని భారత జట్టు కెప్టెన్గా బీసీసీఐ ప్రకటించింది. అధికారికంగా భారత తొలి టెస్ట్ కెప్టెన్ ఎవరంటే మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు మన సీకే నాయుడు అని. ఎందుకలా అంటున్నానంటే సీకే నాయుడు మన తెలుగు వ్యక్తి. ఆయన పూర్తి పేరు కొట్టారి కనకయ్య నాయుడు. సీకే నాయుడు నాగ్పూర్లో పుట్టి పెరిగినప్పటికీ ఆయన మూలాలు మాత్రం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్నాయి. ఆయన పూర్వీకులు ఇక్కడి వారే. సరే, ఆయన పుట్టు పూర్వత్రాలు పక్కన పెడితే 1932 నుంచి 1934 వరకు సీకే నాయుడు భారత కెప్టెన్గా వ్యవహరించారు. ఆయన కెప్టెన్సీలో టీమిండియా మొత్తం 4 టెస్ట్ ఆడింది, కానీ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. కానీ టీమిండియాకు ఒక స్థిరత్వం తీసుకొచ్చిన కెప్టెన్గా తొలి సారథిగా ఆయన పేరు చరిత్రలో నిలిచిపోయింది. ఇక 1946 వరల్డ్ వార్ టూ తర్వాత మళ్ళీ క్రికెట్ మొదలైంది. అప్పుడు టీమిండియాకు సీనియర్ పటౌడి కెప్టెన్ అయ్యారు. కానీ టీమిండియా ప్రదర్శనలో మాత్రం పెద్దగా మార్పులేమీ రాలేదు, అన్ని ఓటములే. టీమిండియాకు తొలి గెలుపు ఎప్పుడొచ్చిందో తెలుసా? అధికారికంగా టీమిండియా క్రికెట్ ఆడడం మొదలుపెట్టిన 20 ఏళ్ల తర్వాత కానీ మనకు ఫస్ట్ విన్ రాలేదు. సీకే నాయుడు, ఇఫ్తికార్ పటౌడి, మహారాజా ఆఫ్ విజయనగరం, లాలా అమర్నాథ్ కెప్టెన్లుగా ఉన్న సమయంలో టీమిండియాకు విజయం అంటే ఏంటో తెలియదు. విజయ్ హజారే కెప్టెన్సీలో తొలిసారి 1952 ఫిబ్రవరిలో అప్పటి మద్రాస్, ఇప్పటి చెన్నైలో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. ఆ మ్యాచ్లో కెప్టెన్ విజయ్ హజారే అయినా కూడా వీనో మన్కంట్ సూపర్ బౌలింగ్తో ఇంగ్లాండ్ను మట్టి కరిపించారు. తొలి ఇన్నింగ్స్లో 8, రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లు, మొత్తం 12 వికెట్లు తీసి అదరగొట్టారు. ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్ను టీమిండియా ఏకంగా ఇన్నింగ్స్ 8 పరుగుల తేడాతో ఓడించి ప్రపంచ క్రికెట్లో తొలి విజయం సాధించింది. ఇక 1955 పాలీ ఉమ్రిగార్కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది బీసీసీఐ. ఆయన కెప్టెన్సీలో టీమిండియా న్యూజిలాండ్ను 5 టెస్టుల సిరీస్లో 2-0 ఓడించింది. కానీ ఆ సిరీస్ తర్వాత టీమిండియా మళ్ళీ ఓటములు బాట పట్టింది. దాంతో ఉమ్రిగార్ కెప్టెన్సీ ఊడింది. ఆయన తర్వాత కూడా చాలామంది కెప్టెన్లు మారారు. హేము అధికారి, దత్తా గైక్వాడ్, పంకజ్ రాయ్, రామ్చంద్, నారి కాంట్రాక్టర్, ఇలా ఎంతమందిని మార్చినా కూడా టీమిండియా గేమ్లో మార్పు రాలేదు. 1962 ఓ 21 ఏళ్ల కుర్రాడు మాత్రం మళ్ళీ టీమిండియాను విజయాల బాట పట్టించాడు. అతనే మన్సూర్ అలీ ఖాన్ పటౌడి. పాతతరం క్రికెట్ అభిమానులు ఈయనను టైగర్ పటౌడి అని పిలుచుకునేవారు. ఇప్పటికీ ఇండియన్ క్రికెట్ హిస్టరీలో గొప్ప కెప్టెన్ల లిస్టు తీస్తే అందులో మొదట చెప్పుకోవాల్సిన పేరు పటౌడిదే. అంతలా ఇండియన్ క్రికెట్పై తన ముద్రను వేశారు. కేవలం 21 ఏళ్ల వయసులోనే కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నారు పటౌడి. ఆయన కెప్టెన్సీ చాలా అగ్రెసివ్గా ఉండేది. అలాగే ఫీల్డింగ్ కూడా పటౌడి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. కేవలం బ్యాటింగ్ బౌలింగే కాదు, మ్యాచ్ గెలవాలంటే ఫీల్డింగ్ కూడా చాలా ముఖ్యమని నమ్మిన మొట్టమొదటి కెప్టెన్ ఆయనే. విదేశాల్లో టెస్ట్ సిరీస్ గెలిచిన తొలి భారత కెప్టెన్ కూడా పటౌడినే. 1967 న్యూజిలాండ్లో జరిగిన 4 టెస్టుల సిరీస్ను టీమిండియా 3-1 గెలిచి చరిత్ర సృష్టించింది. పటౌడి కెప్టెన్సీలో టీమిండియా మొత్తం 40 మ్యాచ్లు ఆడి 9 గెలిచి 12 డ్రా చేసుకుంది. పటౌడి కెప్టెన్గా మంచి ట్రాక్ రికార్డ్ కలిగి ఉన్న అప్పటి సెలెక్టర్ విజయ్ మర్చెంట్ పటౌడి స్థానంలో అజిత్ను కెప్టెన్గా చేశారు. అలా 1971 అజిత్ వాడేకర్ టీమిండియా కెప్టెన్ అయ్యారు. ఆయన కెప్టెన్సీలోనే టీమిండియా 1974 జూలై 13న తొలి వన్డే మ్యాచ్ ఆడింది. కెప్టెన్గా వాడేకర్ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఆయన స్థానంలో శ్రీనివాస్ వెంకటరాఘవన్ టీమిండియాకు కెప్టెన్ అయ్యారు.
ఆయన కెప్టెన్సీలో టెస్టులు వన్డేలు కలుపుకొని కేవలం ఒక్క విజయం మాత్రమే దక్కినా కూడా ఆ డేరింగ్ నిర్ణయాలు తీసుకోవడం టీం కు సపోర్టివ్ గా ఉండడంతో వెంకట రాఘవన్ కెప్టెన్సీకి అప్పట్లో ప్రశంసలే దక్కాయి. ఆయన తర్వాత బిషన్ సింగ్ బేడీ కెప్టెన్ అయ్యారు. బిషన్ సింగ్ బేడీ కెప్టెన్ గా అంత సక్సెస్ కాలేదు. కానీ 1976 లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో 403 పరుగుల భారీ టార్గెట్ ను టీమ్ ఇండియా ఈయన కెప్టెన్సీలోనే చేస్ చేసి గెలిచింది. బేడీ తర్వాత ఇండియన్ క్రికెట్ లో తొలి సూపర్ స్టార్ అయిన ది లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ కెప్టెన్ అయ్యారు. బ్యాటర్ గా అద్భుతంగా ఆడుతున్న కెప్టెన్ గా మాత్రం గవాస్కర్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఆయనపై ఒక డిఫెన్సివ్ కెప్టెన్ అనే ముద్ర పడిపోయింది. గెలుపు కోసం కాకుండా మ్యాచ్ డ్రా చేసుకోవడం కోసమే ఆడుతున్నట్లు అనిపించేదనే విమర్శలు కూడా ఉన్నాయి. గవాస్కర్ తర్వాత చెప్పుకోవాల్సింది కపిల్ దేవ్ గురించి. కపిల్ కంటే ముందు విశ్వనాథ్ ఓ 2 మ్యాచ్లకు కెప్టెన్ గా ఉన్నారు. కానీ కపిల్ దేవ్ కెప్టెన్ అయిన తర్వాత టీమిండియా మైండ్ సెట్ కాస్త మారిందనే చెప్పాలి. మ్యాచ్లు గెలవాలనే కసిని టీంలో నింపాడు కపిల్ దేవ్. టెస్టుల్లో కపిల్ కెప్టెన్సీ గురించి చెప్పుకోవడానికి పెద్దగా లేకపోయినా వన్డేల్లో మాత్రం కపిల్ దేవ్ చరిత్ర సృష్టించాడు. 1983 వన్డే వరల్డ్ కప్ ను టీమిండియా కపిల్ దేవ్ కెప్టెన్సీలోనే గెలిచిందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. వన్డేల్లో ప్రపంచ కప్ గెలిచిన రెండో టీమిండియానే. 1983 కంటే జరిగిన 2 వన్డే వరల్డ్ కప్పుల్లో కూడా వెస్టిండీస్ జట్టే విశ్వ విజేతగా నిలిచింది. అలాంటి వెస్టిండీస్ ను ఫైనల్లో ఓడించి కపిల్ డెవిల్స్ కొత్త చరిత్ర లిఖించారు. ఆ తర్వాత కపిల్ దేవ్ సునీల్ గవాస్కర్ మధ్య కెప్టెన్సీ మారుతూ ఉండేది. 1985 లో బెన్సన్స్ అండ్ హెడ్జెస్ క్రికెట్ వరల్డ్ ఛాంపియన్షిప్ ను టీమిండియా సునీల్ గవాస్కర్ కెప్టెన్సీలోనే నెగ్గింది. ఆ తర్వాత 1987 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా కపిల్ దేవ్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ పై సెమీఫైనల్ ఆడింది. ఇక గవాస్కర్ కపిల్ దేవ్ తర్వాత టీమిండియాకు దిలీప్ వెంగ్సర్కర్ కెప్టెన్ అయ్యారు. ఆటగాళ్ల గాయాల కారణంగా ఆయన కెప్టెన్ గా ఎక్కువ కాలం ఉండలేకపోయారు. ఆయన తర్వాత కృష్ణమాచారి శ్రీకాంత్ అలాగే రవిశాస్త్రి కూడా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారింది బీసీసీఐ. కానీ వాళ్ళు కూడా కెప్టెన్లుగా సక్సెస్ కాలేదు. సరైన కెప్టెన్ లేక అల్లాడుతున్న టీమిండియాకు అజహరుద్దీన్ రూపంలో ఒక అద్భుతమైన కెప్టెన్ దొరికాడు. 1989 అజహరుద్దీన్ ని టీమిండియా కొత్త కెప్టెన్ గా నియమించింది బీసీసీఐ. అజహర్ కెప్టెన్సీలో టీమిండియా దూసుకుపోయింది. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్స్ లో మొహమ్మద్ అజహరుద్దీన్ ఒకరు. స్వదేశంలోనే ఇండియా పులి, విదేశాల్లో పిల్లి అనే ముద్రని చెరిపేసేందుకు ప్రయత్నించిన కెప్టెన్ అజహర్. అతని కెప్టెన్సీలో టీమిండియా చాలా మ్యాచ్లు గెలిచింది. అలా ఓ 10 ఏళ్ల పాటు సుదీర్ఘ కాలం కెప్టెన్ గా కొనసాగారు అజహరుద్దీన్. అతని తర్వాత సచిన్ టెండూల్కర్ కు బీసీసీఐ పగ్గాలు అప్పగించింది. కానీ కెప్టెన్ గా సచిన్ విఫలమవుతుండటంతో మరోసారి అజహరుద్దీన్ కే కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. కానీ 1999 ఫిక్సింగ్ ఆరోపణలతో అజహరుద్దీన్ పై నిషేధం విధించారు. అలాంటి పరిస్థితుల్లో సచిన్ మళ్ళీ కెప్టెన్సీ చేసినా ఆ ప్రెషర్ ను సచిన్ హ్యాండిల్ చేయలేకపోయాడు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఫిక్సింగ్ ఆరోపణలతో ప్రపంచ క్రికెట్ ముందు టీమిండియా పరువు పోయిన తర్వాత సౌరవ్ గంగోలీ అనే ఒక కుర్రాడు టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. ఇక్కడి నుంచి ఒక కొత్త టీమిండియాను చూడొచ్చు. ఇండియన్ క్రికెట్ గురించి చెప్పుకోవాలంటే గంగోలీ కెప్టెన్సీ కంటే ముందు గంగోలీ కెప్టెన్సీ తర్వాత అని చెప్పుకోవాలి. అంతలా ఇండియన్ క్రికెట్ పై తనదైన ముద్ర వేసిన కెప్టెన్ గంగోలీనే. తన బ్యాటింగ్ తో పాటు అగ్రెసివ్ కెప్టెన్సీతో ఒక కొత్త టీమ్ ను నిర్మించుకున్నాడు. విదేశాల్లో జట్టుకు గెలవడం నేర్పాడు. ఆటతో పాటు మాటతో కూడా ప్రత్యర్థిని జయించడం నేర్పాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇండియన్ క్రికెట్ తలరాత మార్చిన కెప్టెన్ అంటే గంగోలీనే. జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్, సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ధోని, కైఫ్ ఇలా ఎంతో మంది క్రికెటర్లకు టీమ్ లో ఛాన్స్ ఇచ్చి వారికి అండగా నిలబడి తనకంటూ ఒక టీమ్ ని రెడీ చేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్ ను ఆస్ట్రేలియా కంటి చూపుతో శాసిస్తున్న టైంలో ఆ టీమ్ కెప్టెన్ స్టీవాను టాస్క్ కోసం వెయిట్ చేయించడం, లార్డ్స్ బాల్కనీలో టీషర్ట్ విప్పి సింహ గర్జన చేయడం లాంటి ఘటనలు ఆసిస్ ఇంగ్లాండ్ అహంకారాన్ని నేలరాశాయి. తాము ఎవరికీ తక్కువ కాదు అనే తెగువ ఇండియన్ క్రికెటర్లలో నింపింది దాదానే. కానీ గ్రేట్ చాపెల్ అనే ఒక కోచ్ వల్ల గంగోలీ కెరియర్ త్వరగా ముగిసిపోయింది. ఇక గంగోలీ తర్వాత రాహుల్ ద్రావిడ్ టీమిండియాకు కెప్టెన్ అయ్యాడు. ద్రావిడ్ ను ఒక అన్సక్సెస్ఫుల్ కెప్టెన్ గా చాలా మంది భావిస్తారు. కానీ సౌత్ ఆఫ్రికాలో టీమిండియాకు తొలి టెస్ట్ విజయం అందించిన కెప్టెన్ ద్రావిడే. ఇది 2006 జరిగింది. అలాగే 2007 ఇంగ్లాండ్ ను ఇంగ్లాండ్ లో ఓడించి కెప్టెన్ గా ద్రావిడ్ మంచి మార్కులే కొట్టేశాడు. కానీ 2007 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా గ్రూప్ స్టేజ్ లోనే ఇంటి బాట పట్టడంతో ద్రావిడ్ కెప్టెన్సీకి ఎండ్ కట్ పడింది. ఆ తర్వాత సెహ్వాగ్, కుంబ్లేలు కొన్ని మ్యాచ్ల్లో కెప్టెన్లుగా చేసిన ఇండియన్ క్రికెట్ కు గోల్డెన్ ఎరా మాత్రం ధోని కెప్టెన్సీతోనే వచ్చింది. 2007 వన్డే వరల్డ్ కప్ లో దారుణ ఓటమితో టీమిండియా క్రికెట్ లో అంధకారం అలుపుకున్న తర్వాత సచిన్ సలహాతో ధోనికి టీమిండియా T20 కెప్టెన్సీ దక్కింది. సౌత్ ఆఫ్రికా వేదికగా జరిగిన మొట్టమొదటి T20 వరల్డ్ కప్ కు ధోని కెప్టెన్సీలో యంగ్ టీమిండియా వెళ్ళింది. అండర్ డాగ్స్ గా బరిలోకి దిగి ఏకంగా తొలి T20 చాంపియన్ గా నిలిచి చరిత్ర సృష్టించింది. అక్కడి నుంచి ధోనికి తిరుగులేకుండా పోయింది.
T20తో పాటు వన్ డే టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు కూడా ధోనికే దక్కాయి. కొన్నేళ్ల పాటు ధోని మూడు ఫార్మాట్లలోనూ తిరుగులేని కెప్టెన్గా ఎదిగాడు. అలాగే ప్రపంచ క్రికెట్పై టీమిండియా డామినేషన్ మొదలైంది. 2011 వన్ డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీతో ఇండియన్ క్రికెట్ హిస్టరీలో అన్ని ఐసీసీ ట్రోఫీలు గెలిచిన కెప్టెన్గా ధోని చరిత్రలో నిలిచిపోయాడు. భారత క్రికెట్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా ఇప్పటికీ ధోని పేరే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇక ధోని తర్వాత అతని వారసుడిగా విరాట్ కోహ్లీ వచ్చాడు. బ్యాటింగ్లో సచిన్ తర్వాత సచిన్ అంత తోడు రన్ మెషిన్, చేజ్ మాస్టర్, కింగ్ కోహ్లీ అని పేరు తెచ్చుకున్న విరాట్ కెప్టెన్గా కూడా అదరగొట్టాడు. ఐసీసీ ట్రోఫీ గెలవలేదనే పేరే కానీ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా మూడు ఫార్మాట్లలోనూ వరల్డ్ నెంబర్ వన్గా ఉండేది. ముఖ్యంగా టెస్టుల్లో అయితే విరాట్ కోహ్లీనే భారత అత్యుత్తమ కెప్టెన్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అతని కెప్టెన్సీలో 68 టెస్టులు ఆయన టీమిండియా ఏకంగా 40 మ్యాచ్ల్లో గెలిచింది. అలాగే 95 వన్డేల్లో 65, 50 టీ20లో 30 మ్యాచ్లు గెలిచింది భారత్. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల్లో టెస్ట్ సిరీస్ గెలిచిన తొలి కెప్టెన్ విరాట్ కోహ్లీని. ఒక అగ్రెసివ్ కెప్టెన్గా టీమిండియాను తిరుగులేని శక్తిగా మార్చాడు విరాట్ కోహ్లీ. కానీ సరైన టీమ్ సపోర్ట్ లేకపోవడంతోనే 2019 వన్డే వరల్డ్ కప్ను కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా గెలవలేకపోయిందనే విమర్శలు ఉన్నాయి. ఇక కోహ్లీ తర్వాత టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాడు. టీమిండియాకు కెప్టెన్ అవుతానని లేదా అవ్వాలని ఎప్పుడూ అనుకోని రోహిత్ కోహ్లీ తర్వాత గంగోలీ కారణంగా కెప్టెన్సీ పగ్గాలు అందుకోవాల్సి వచ్చింది. రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా 2003 వన్డే వరల్డ్ కప్లో ఎంత అద్భుతంగా ఆడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరుసగా 10 మ్యాచ్లు గెలిచి ఫైనల్కు దూసుకెళ్ళింది. కానీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పారాయింది. అంతకంటే ముందు ఆసియా కప్ 2023 గెలిచింది, అలాగే డబ్ల్యూటీసీ 2023 ఫైనల్ ఆడింది. కానీ తాజాగా టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచి భారత్కు రెండో టీ20 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్గా నిలిచాడు రోహిత్ శర్మ. ప్రస్తుతం రోహిత్ శర్మ వన్ డే టెస్ట్ టీమ్స్కు కెప్టెన్గా ఉన్నాడు. టీంలోని ప్లేయర్లకు ఫుల్ సపోర్ట్ ఇస్తూ వాళ్ళ ఐడియాలను కూడా ఇంప్లిమెంట్ చేసే కెప్టెన్గా రోహిత్ అంటే ప్లేయర్స్ కెప్టెన్గా పేరు తెచ్చుకున్నాడు. ఇలా ఇండియన్ క్రికెట్లో ఈ కెప్టెన్లు తమ తమ పాత్ర పోషించి భారత క్రికెట్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. మరి వీరందరిలో మీ ఫేవరెట్ కెప్టెన్ ఎవరు? ఎందుకో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.